నేను వచ్చే 5 సంవత్సరాల తర్వాత రేపుడుగా నేను వచ్చే సంవత్సరం కో మాట్లాడట్లా ఈ క్షణం నుంచి నేను మీ సమస్యని నేను టేక్ అప్ చేస్తున్నాను నేను మీరు నా మాట విని తెలుగు దేశానికి ఓట్లేసారా లేదా కూడా నాకు అనవసరం నేను అది కూడా అడగట్లా దీంట్లో కొంతమంది వైఎస్ఆర్సిపి ఓటర్లు ఉన్నా కానీ నాకు ఓకే కానీ అన్యాయం ఎవరు జరిగినా అన్యాయం నిజంగా ఇబ్బందులు ఉంటే విందాం చాలా మంది స్వచ్ఛందంగా ఇచ్చారు చాలా మంది స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చారు మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు దీని మీద ఖచ్చితమైన చర్చ జరగాలి అది జనసేన తరపున మిగతా పార్టీలతో కూడా నేను మాట్లాడతాను వాళ్ళకి ఏదైనా ఇవన్నీ తెలుగుదేశం పార్టీ మంత్రులకి వాళ్ళ కమిటీకి నేను మాట్లాడతాను మీ సమస్యలు విని సరైన నిర్ణయం తీసుకోలేకుండా పోతే ఆ తదుపరి ఏం చేయాలనేది అప్పుడు నేను నిర్ణయించుకుంటాను ఈ లోపు మాటకు దయచేసి ఉన్నవల్లి గ్రామస్తుల భూముల్ని డెడ్లైన్ అని చెప్పి లాక్కోకండి దయచేసి తెలుగుదేశం ప్రభుత్వానికి ఇది నా విన్నపం 10 సార్లు విందాం ఉన్నవల్లి గ్రామస్తులు రాజధాని కోసం రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి వాళ్ళ పొలాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటానికి వాళ్ళతో ఖచ్చితమైన చర్చలు జరగాలి అవి విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నాకు రాజధాని కావాలని ఉంది మంచి రాజధాని గొప్ప రాజధాని కావాలి ఆ కోరిక నాకు ఉంది కానీ దాని కోసం కన్నీళ్లతోటి రాజధాని వద్దు నాకు అందుకని అందరూ ఆనందంగా రాజధాని కోసం భూమి ఇవ్వగలగాలి ఒకళ్ళ కన్నీళ్లతో కాదు దానికోసం నేను అందరితో మాట్లాడి మళ్ళీ మీకు మీ దగ్గరికి